ఉత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వంగోదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమో బలమింద్రియాణి సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం. అహం బ్రహ్మ నిరాకుర్యాం మమా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త నిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి. ఓం శాంతి శాంతి శాంతి. ఏవమేవ ఖలు సోమ్య విద్ధి ఇతి హోవాచ. జీవాపేతం వావా కిలేదం మ్రియతే నజీవో మ్రియత ఇతి సయ ఏషో నిమా. ఐతదాత్మ్యమిదం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇతి. భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయత్వితి. తథా సోమ్యేతి హోవాచ. సో జీవాపేతం వామ కిల ఇదం మ్రియతే న జీవో మ్రియత ఇది. జీవునిచే పరిత్యాగము చేయబడినది, విడిచిపెట్టబడినది ఏది ఉంటుందో అంటే దేహాదికము, దేహము ఇంద్రియములు ఎట్సెట్రా, అది ఇంద్రియములు ఏం కాదు దేహమే, అది మరణిస్తుందే కానీ జీవహాన మ్రియతే, జీవుడు మరణించేదేమీ లేదు అని మనకి ఆ చెట్టు దృష్టాంతంతో చెప్పారు. ఇప్పుడు ఒక కొమ్మ ఎండిపోయింది అనుకోండి, ఎందుకు ఎండిపోయింది? జీవుడు విత్తడి రావడం చేత ఎండిపోయింది. అంతేకాని జీవుడు ఎండిపోలేదు, కొమ్మ సుష్యతి ఎండిపోతుంది, కానీ జీవుడే ఎండిపోతే మొత్తం చెట్టంతో చచ్చిపోవాలి. ఎందుకంటే జీవుడు ఎండిపోయాడు అనుకోండి, ఒక కొమ్మ ఎండిపోతే మొత్తం చెట్టంతో చచ్చిపోవాలి, అలా అవట్లేదు. కాబట్టి జీవుడు ఈజ్ ఇంటాక్ట్, ఇట్ ఈజ్ ఓన్లీ దట్ పార్ట్ ఆఫ్ ది ట్రీ ఇట్ బికమ్స్ డ్రై. జీవుడు వదిలిపెట్టేస్తే మొత్తం చెట్టును వదిలిపెట్టేశాడు అనుకోండి, అప్పుడు మొత్తం చెట్టు డ్రై అవుతుంది. సో అదే ఎక్స్ట్రాపులేషన్, అదే ప్రిన్సిపల్ మీద మొత్తం చెట్టు ఎండిపోయినా జీవుడు చచ్చిపోలేదు. ఒక కొమ్మ ఎండిపోతే చచ్చిపోని విధంగానే మొత్తం చెట్టు ఎండిపోయినా కూడా జీవుడు మరణించలేదు అని అలా ఎక్స్ట్రాపులేట్ చేస్తారు. గీతలో కూడా ఇటువంటి ఎక్స్ట్రాపులేషన్ ఒకటి శ్రీకృష్ణుడు చూపిస్తాడు. దీన్ని లా ఆఫ్ ఎక్స్ట్రాపులేషన్ అంటారు. ఏముంది లా అన్నమే, మనం అంటే అదే లా అవుతుంది. ఏముంది ఒక చక్కటి ప్రిన్సిపుల్కి లా అని పేరు. ఎలాగంటే దేహి నోస్మి యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి. ఇప్పుడు చిన్న వయస్సులో పుట్టినప్పుడు ఉన్న దేహం ఉన్నది 1 కేజీ, ఇప్పుడు దేహం ఉన్నది 100 కేజీ. ఆ దేహం ఇప్పుడుందా? లేదు. ఆ దేహం లేదు ఇప్పుడు. ఆ 1 కేజీ కూడా లేదండో. ఈ 100 కేజీల్లో 1 కేజీ అదేను 99 కొత్తగా వచ్చాయని మీరు అనుకోద్దు. మొత్తం అంతా మారిపోతుంది, ఒక యాటమ్ ఒక కణము కూడా మిగిలి ఉండదు. ఇట్ ఈజ్ ఎంటైర్లీ న్యూ బాడీ. అయితే సేమ్ జీవ, సేమ్ సూక్ష్మ శరీరం మారలేదు. ఎందుకంటే వీడు అలా అనుకుంటాడు. ఓ వాక్యం ఒకటి, నేను చిన్నప్పుడు గోటికాయలు అడివ్వండి, ఇప్పుడు నా మనవలు గోటికాయలు ఆడుతున్నారు అని ఓ వాక్యం ఒకటి. అంటే వీడు మారలేదు కదా, వీడు మారేట కొత్త మనిషి రాలేదు కదా. అంటే స్మృతి సంతానము ఆ మనస్సు అది మారింది తప్పిస్తే అహమస్మి అనే ఆ మౌలికమైన ఆ తత్వం మారలేదు, ఆ పరిచ్ఛిన్న భావం అలాగే కొనసాగింది. కాబట్టి కౌమారంలోకి చైల్డ్హుడ్ నుంచి యూత్కి వచ్చేప్పటికీ దేహం మారిపోతుంది, యూత్ నుంచి మధ్య వయసు వచ్చేప్పటికి దేహం మారిపోతుంది, మధ్య వయసు నుంచి పెద్ద వయసు వచ్చేప్పటికి దేహం మారిపోతుంది. అయినా వీడు కొనసాగుతూనే ఉన్నారు. హీ కంటిన్యూస్ టు బి దేర్, హీ డజంట్ చేంజ్. ఇట్ ఈస్ ది బాడీ విచ్ చేంజెస్, హీ డజంట్ చేంజ్. సేమ్ థింగ్ యూ ఎక్స్ట్రాపులేట్ దెన్ ఈ వృద్ధాప్యం నుంచి మళ్ళీ ఇంకో చోట శిశువు అవుతాడు. హియర్ హీ డైస్ యాజ్ ఎన్ ఓల్డ్ మ్యాన్ ఆర్ ఓల్డ్ పర్సన్ అండ్ ఎల్స్వేర్ టేక్స్ బర్త్ యాజ్ ఎ చైల్డ్. సైకిల్ అది, ఇట్స్ ఎ సైకిల్. ఆ సైకిల్లో త్రీ ఫోర్త్ ఆఫ్ ది సైకిల్లో సేమ్ పర్సన్ కంటిన్యూ అయినప్పుడు
ఆ మిగిలిన 1/4 లో లేకుండా పోతాడని ఎలా చెప్తావు? కాబట్టి ఇట్ కంటిన్యూస్ టు బి తథా దేహాంతర ప్రాప్తి. ఈ జన్మలో ఎలాగైతే అనేక దేహాలు మారిపోతున్నాయి, ఒకే జీవిత కాలంలో 4-5 దేహాల కింద మారిపోతుంది. 7 ఏళ్లకోసారి మారిపోతుంది దేహం, కొన్ని 12 ఏళ్లకోసారి మారిపోతుంది అనుకోండి పాండవుల వనవాస కాలం, అయితే 14 ఏళ్లకోసారి మారిపోతుంది సీతారాముల వనవాస కాలం. ఇంకా అంతకంటే ఎక్కువ ఉండదు, 14 ఏళ్లకు హయ్యెస్ట్ పీరియడ్ అది, అప్పటికల్లా దేహం మారిపోతూ ఉంటుంది. సో అడవికి వెళ్ళిన రాముడును వచ్చిన రాముడు ఒకడు కాదు, దేహదృష్ట్యా ఒకడు కాదు. సో కానీ సూక్ష్మ శరీర దృష్ట్యా ఒకటే. ది సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్ టు ది నెక్స్ట్ భక్త ఆల్సో అని అక్కడ శ్రీకృష్ణుడు అలా చెప్తారు. కాబట్టి జీవ నమ్రీయత ఇది, ఆ జీవ సహా, ఒక జీవుడు మరణించడు సహా ఆ జీవ, జీవుడు గురించేగా ప్రసంగం అంతా కూడా సడన్ గా జీవుడు గురించి చెప్పి సడన్ గా దేవుడు గురించి చెప్పరు. సహ ఆ జీవుడు, యహ ఏ జీవుడైతే ప్రకృతంలో సద్రూపంగా చర్చలో ఉన్నాడు, ఏష మహాత్ముల చేత అనుభవ రూపంగా తెలుసుకోబడుతున్నాడు, ఏష అణిమా ఆ జీవశక్తి జీవుడు అని వ్యవహరింపబడుతూ ఉండేది. అది నువ్వు చాలా పొరపాటు పడ్డావు దాని విషయంలో, అది అంత పరిచ్ఛిన్నమైనదేం కాదు, పరిచ్ఛిన్నమైన దేహంలో ప్రకటమైంది. పరిచ్ఛిన్నం ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బల్బులో ప్రకటమైంది అంటే ఎలక్ట్రిసిటీ యొక్క ప్రాపర్టీస్ని బల్బు నిర్ధారించదు. బల్బు ఏదో 60 వోల్ట్స్ అనుకోండి, 60 వోల్ట్స్ 60 వాట్స్ దానికి ఏదో పేరు పెడతారు. 60 వోల్ట్స్ అంటే ఎలక్ట్రిసిటీ యొక్క ధర్మము 60 వోల్ట్స్ అని కాదు. ఎలక్ట్రిసిటీ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ వోల్ట్స్. ఇన్ఫాక్ట్ వోల్టేజ్ అన్నది దాని ఆ ఉపాధిని బట్టి వచ్చిందే కానీ వస్తుత ఎలక్ట్రిసిటీ ఈజ్ ఎనర్జీ విచ్ ఈస్ బియాండ్ దీస్ డిస్క్రిప్షన్స్. కాబట్టి సో అదేవిధంగా పరిచ్ఛిన్నమైన దేహంలో ప్రకటమైనది ఆ జీవతత్వం. బట్ ఇన్ ఇట్ సెల్ఫ్ అది దేహం మరణించినప్పుడు మరణించదు, అంచేతనే దేహము యొక్క పరిచ్ఛేదములు దానికి అన్వయించవు. సహయ ఏష అణిమా అది అత్యంత సూక్ష్మమైనది. సూక్ష్మము అని చెప్పడంలో అభిప్రాయం ఏమిటంటే, మీకు వేదాంతంలో ఎక్కడైనా సరే సూక్ష్మము అని చెప్పారంటే అదిగా ఆలోచించలాగా ఒక విసరంతుంటుందని కాదు, అలా అనుకుంటారండి, చాలా పెద్ద సమస్య. అది కాదు అర్థం, ఆకాశము అన్నిటికంటే సూక్ష్మం. ఇప్పుడు మీకు ఏమర్థమైంది, ఆకాశం ఎక్కడో ఆలోచించలాగా ఒక మూల ఉంటుందని తెలుసుకున్నారా? ఏమి అన్నిటికంటే సూక్ష్మమైనది ఆకాశం. ఎప్పుడు కూడా ద మోర్ సెటిల్ ద మోర్ పెర్వేజివ్ ఇట్ విల్ బి. ఎంత అధికంగా సూక్ష్మమైతే అంత అధికంగా వ్యాపకంగా ఉంటుంది, వ్యాపించి ఉంటుంది. పృథివీ కంటే జలము యొక్క వ్యాప్తి ఎక్కువ, జలము కంటే వాయువు యొక్క వ్యాప్తి ఎక్కువ, వాయువు కంటే తేజస్సు యొక్క వ్యాప్తి ఎక్కువ, తేజస్సు కంటే ఆకాశం యొక్క వ్యాప్తి ఎక్కువ. అది మనకు చూస్తే తెలుస్తుంది, జగత్తుకే సోసారి చూస్తే తెలుస్తుంది. భూమి చుట్టూ భూమిలోనే నీరు 2 రెట్లు వ్యాప్తి ఎక్కువగా ఉంది. భూమి చుట్టూ ఉండే వాయువు నీటి కంటే ఎక్కువ ఉంది. వాయువును దాటి ఉన్న తేజస్సు వాయువు కంటే ఎక్కువ ఉంది. ఆ తేజస్సు సూర్యమండలాన్ని దాటి ఉన్న ఆకాశము, ఇట్ ఇస్ డార్క్ స్పేస్ బియాండ్ ద సన్, ఇంటర్ స్టెల్లార్ స్పేస్, గెలాక్టికల్ స్పేస్ దట్ ఈస్ బిగ్గర్ దాన్ దిస్ ది పెర్వేసివ్నెస్ ఆఫ్ ది తేజస్. ఆ స్పేస్ కంటే కూడా సూక్ష్మమైనది అయం జీవ. ఇంటెలిజెన్స్ లైఫ్ ఈజ్ మోర్ పెర్వేసివ్ దాన్ స్పేస్ ఇట్సెల్ఫ్. కాబట్టి అది అణిమా అంటే. కానీ మనకి సూక్ష్మం అంటే పిసరంతు ఉంటున్నాం, ఒక ఆచార్యులే చెప్పారు పిసరంతు ఉంటున్నాం అణిమా అంటే ఆయన దేవుడు వేరు జీవుడు వేరు అని పెట్టినప్పుడు దీని మీద మీమాంస వచ్చింది, జీవుడు వేరు దేవుడు వేరు. సరే జీవుడి సైజ్ ఎంత, జీవుడు వేరని అన్నారు కదా, జీవుడి సైజ్ ఎంత? ఎప్పుడైనా మీకు అహమస్మి అనుభవంలో నా సైజ్ ఎంత అనే అనుభవం ఎప్పుడైనా వచ్చిందా? రాదు, ఎప్పుడు రాదు. మీరు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నేను తక్కువ సైజులో ఉన్నాను, కొంచెం పెద్దవాడైన తర్వాత నేను ఎక్కువ సైజులో ఉన్నాను అనే అనుభవం రాదు. సపోజ్ మీరు ఏదైనా వేసవకాలంలో 10 చోట్ల పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళి ఉన్నా 10 కేజీలు బరువు పుటప్ చేశారనుకోండి, ఇప్పుడు నేను బరువు పుటప్ చేశాను అని మీరు ఆ స్కేల్ మీద నిలబడితే మీకు మీ చేత దృశ్యమవుతుంది. కానీ అహమస్మి అన్నప్పుడు నేను బాగా సైజు పెరిగానని అనుభవానికి రాదు, ఎందుకంటే అహమస్మిలో సైజు ఉండదు, ఇట్ ఈస్ బియాండ్ ద సైజ్.
కాబట్టి జీవుడి సైజ్ ఎంత? దీని మీద బ్రహ్మసూత్రంలో పెద్ద విచారం ఉంది. జీవుడి సైజ్ ఎంత? జీవుడి సైజ్ ఎంత అంటే ఒకళ్ళు అన్నారు దేహం ఎంత సైజో అంతే సైజు, దీనికోసం కేవలి వస్తాయని అన్నారు. అంటే ఆ దేహానికి స్థిరమైన సైజు లేదా, అది జీవుడి సైజు దేహం ఎంతో అంతే అయితే. సో ఒక మనిషి ఉన్నాడు, చచ్చిపోయాడు, చచ్చిపోయి కర్మఫలం చేతం దోమగా పుట్టాడు. ఆ దోమలా ఎలా పుడతాడు వీడు? వీడి సైజు మనిషి అంత సైజు పెడతాడు, దోమలా ఎలా పుడతాడు? దోమ చచ్చిపోయి ఏనుగ్గా పుడుతుంది ఇంకో జన్మలో. అప్పుడు ఈ దోమ ఏనుగుగా ఎలా అవుతుంది? ఏనుగు చచ్చిపోయి దోమ ఎలా అవుతుంది? కాబట్టి దేహం ఎంత సైజో జీవుడి ఎంత సైజు అంటే ఈ పునర్జన్మలో ఇవన్నీ దెబ్బతింటాయి. ఆ తర్వాత ఈ జన్మలోనే శిశువుగా ఉన్నప్పుడు వాడి సైజు అంతే ఉందనుకోండి, వాడు పెద్దవాడు అవడు. హౌ హీ విల్ బికమ్? ఎందుకంటే వాడు సైజు ఫిక్స్ అయిపోయింది కదా. బుడగ ఉందండి, బుడగ కొంటారు, గాలి ఊపుతారు, అది ఎంత పెద్దదవుతుంది? ఓ పాయింట్ దాకా పెద్దదవుతుంది, ఇంకా పెద్ద చేస్తే పేలిపోతుంది. కాబట్టి దేహం ఎంత సైజు జీవుడు అంత సైజు అన్నది పొరపాటు. ఇంకొక ఆయన అన్నారు జీవుడు పిసరంత ఉంటాడు అనిమా అన్నారు. పిసరంత ఉంటే మరి ఎక్కడ ఉంటాడు? ఇది పిసరంత లేదు, ఇది కావాల్సి ఉంటుంది కనుక ఈ పిసరంత జీవుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడంటే నాభిలో ఉంటాడని ఒకటి అంటాడు, మెదడులో ఉంటాడని ఇంకో, సహస్రారంలో ఉంటాడని ఇంకొక, ఎవరికి తెలిసిన వాడు మాట్లాడుతుంది, హృదయంలో ఉంటాడని ఇంకొక. సో ఈ సమస్యలన్నీ ఎందుకు వచ్చాయంటే, శంకరులు అక్కడ భాష్యంలో బాగా నిరూపిస్తారు, నాకు గుర్తు లేదు, ఈ సమస్యలన్నీ ఎందుకు వచ్చాయంటే అసలు ఫండమెంటల్ మిస్టేక్ ఏమిటంటే యువర్ అటెంప్ట్ టు ఫైండ్ ద సైజ్ ఆఫ్ జీవా ఇస్ ది మిస్టేక్. ఎలక్ట్రిసిటీ సైజ్ పట్టుకుంటానని మీరు ప్రయత్నిస్తే యూ విల్ ఎండ్ అప్ ఇన్ ఆల్ కంక్లూషన్స్ విచ్ ఆర్ రాంగ్. నువ్వు ఏ కంక్లూషన్ చేసినా రాంగే. ఎందుకు తెలుసిన? అసలు అప్రోచ్ తప్పు, ఆ బుద్ధే తప్పు. దేశబుద్ధితోటి, స్పేస్ బుద్ధితోటి జీవుణ్ణి కట్టేయాలనే ఆలోచనే తప్పు. అది అత్యంత సూక్ష్మమైనది. ఎంత సూక్ష్మము అంటే స్పేస్లో పట్టదు, ఇట్ ఈజ్ ట్రాన్సెన్స్ స్పేస్, ఇట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ స్పేస్. అంత సూక్ష్మమైనది యశ అనిమ. ఎంత సూక్ష్మము అంటే సర్వం వ్యాపకమైనంత సూక్ష్మము. అయితది ఆత్మ్యం ఇదం సర్వం. సో భాష్యం చూద్దాం ఒకసారి. ఏవమేవ ఖలు సౌమ్య విద్ధీతి హోవాచ. ఎంతవరకు వచ్చాము? జీవాపేతం జీవ వియుక్తం వావకిల ఇదం శరీరం మ్రియతే న జీవో మ్రియతే ఇది కార్యశేషేచ సుత్. అది చెప్తూ ఉన్నా, అది కూడా మంచి పాయింట్. అది కార్యశేషేచ సుత్తోత్థితస్య మమేదం కార్యశేషం అపరిసమాప్తమితి స్మృత్వా సమాపన దర్శనాత్. జాతమాత్రాణాంచ జంతూనాం స్తన్యాభిలాష భయాది దర్శనాచ్చ అతీత జన్మాంతరానుభూత స్తన్యపాన దుఃఖానుభవ స్మృతి గమ్యతే. అంతవరకు పూర్తి చేశాం. అందాము అగ్నిహోత్రాదీనాంచ వైదికానాం కర్మణాం అర్థవత్వాత్ న జీవో మ్రియత ఇతి. జీవుడు మరణించడు, ఎందుకంటే వైదిక సంస్కారం ఉన్నవాడికి చెప్తున్నమాట, బౌద్ధుని ఉద్దేశించి చెప్పట్లేదు. బౌద్ధులు కూడా పునర్జన్మను అంగీకరిస్తారు. సో వైదిక కర్మ ఉంటుంది, అగ్నిహోత్రము మొదలైన కర్మలు. ఈ వైదిక కర్మ, ఈ కర్మ మీకు కర్మ చేయగానే నశించిపోతుంది. కర్మ అంటే అది జడం కదండి, కర్మ తజ్జడం. ఉపదేశం సారం రమణ మహర్షి, కర్మ తజ్జడం, కర్మ జడం అది. సో తర్వాత కర్మ క్షణభంగురం. ఇప్పుడు మీరు హోమం చేశారనుకోండి, హోమం చేయడంతో హోమం అయిపోయింది. ఇలా చేశారు స్వాహ అని వేశారు, హోమం అయిపోయింది అంతే. హోమం అయిపోయిందంటే హోమము అనే కర్మ ఏమైంది? అయిపోయింది, ఇట్ ఈస్ గాన్. ఆ హోమం చేసిన ద్రవ్యం ఏమైంది? గాన్. ఇంకో అరగంట తర్వాత వస్తే అగ్నిహోత్రం ఏమిటవుతుంది? గాన్. ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. ఈ కర్మ స్వర్గాన్ని ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది స్వర్గాన్ని? వీడు బొంజుతో స్వర్గానికి వెళ్తాడా ఏమి? అంటే ఇక్కడ వీడు ఈ దేహాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళి ఇంకో దేహాన్ని స్వీకరిస్తాడు, అంటే ఇంక జీవుడు నశించడు అని నిర్ధారణ అయింది కదా. ఒకవేళ వీడు ఇక్కడే కర్మ చేసిన వాడు ఇక్కడే చచ్చిపోయాడు అనుకోండి, హీ ఎండ్స్ హియర్, లైక్ ది బాడీ ఎండ్స్ హియర్, కర్మ ఎండ్స్ హియర్. కర్మ ఎండ్ అయిపోతుంది, కర్మని చేసిన దేహం ఎండ్ అయిపోతుంది, ఆ కర్త కూడా, జీవుడు కూడా ఎండ్ అయిపోయాడు అనుకోండి, అప్పుడు ఈ కర్మ వ్యర్థమైపోలేదా? వైదికమైన కర్మలు, అగ్నిహోత్రము మొదలైన కర్మలు, వైదిక కర్మ వ్యర్థము అంటే ఆ కర్మను బోధించే శాస్త్రం వ్యర్థము, అప్రమాణం అయిపోతుంది, అది అంగీకారం కాదు. శాస్త్రం ప్రమాణం అని స్వీకరిస్తాం, అలా అవ్వకూడదు.
అది మూలఛేదం కాకూడదు. కాబట్టి వైదికులకి ఏమని చెప్పచ్చంటే జీవుడు మరణించడం అని చెప్పడం తేలిక. దిస్ ఇస్ ది లాజిక్ అరౌండ్ విచ్ వీ డోంట్ యాక్సెప్ట్ ది డెత్ ఆఫ్ ది జీవ, బికాస్ దిస్ ఫెలో హ్యాస్ టు గో దేర్. మళ్ళీ ఈ కర్మఫలాన్ని వాడు అనుభవించాలి. అలా నువ్వు అనుభవిస్తావనే వేదం చెప్పి వీడి చేత కర్మ చేయించింది. తీరా నువ్వే లేకుండా పోతావు అంటే ఈ కర్మ దేని కోసం? అంచేతను ఆ వైదిక కర్మల యొక్క అర్థవత్వము కొరకు, అంటే అవి సార్థకం అవ్వాలంటే కూడా జీవుడు మరణించరాదు, మరణించడు కూడా. జీవో మ్రియతే. తర్వాత సయ ఏషో నిమా ఇత్యాది సమానం, అదంతా రిపిటేషనే కదా. సో ఐతదాత్మ్యమిదం సర్వం, ఈ ఆ సూక్ష్మమైనటువంటి ఏ జీవశక్తి కలదో ఆ జీవశక్తి నుండియే ఈ జగత్తంతా కూడా ఆవిర్భవించినది. ఆ జీవ లైఫ్, లైఫ్ అంటే లైఫ్లో రెండు కలిస్తే లైఫ్ అవుతుంది. ఎనర్జీ ఈజ్ నాట్ లైఫ్, లైఫ్ హ్యాజ్ ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ నాట్ లైఫ్, ఎనర్జీ లైఫ్ అయితే ఈ ఫ్యాన్ లైఫ్ అవుతుందండి, అలా అవుతుంది. సో వెరాజ్ ఓ పురుగు ఉందనుకోండి, అది లైఫ్, దాంట్లో ఎనర్జీ ఉంటుంది. ఆ లైఫ్లో ఎనర్జీ ఆ పురుగుతో పాపుతుంది కదా, కంటికి కనబడేది. దాని లోపల మెటబాలిక్ ప్రాసెసెస్ అవుతూ ఉంటాయి, చాలా సూక్ష్మమైన ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీతో పాటుగా తెలివి ఉంటుంది, ఇంటెలిజెన్స్, అప్పుడు లైఫ్ అవుతుంది. ఎనర్జీ ప్లస్ ఇంటెలిజెన్స్ కలిస్తే లైఫ్ అవుతుంది. కాబట్టి ఆ ఐపదాత్మ్యమిదం సర్వం, ఈ జగత్తంతా కూడా ఎనర్జీ నుంచి ప్రకటమైనది. ఎనర్జీ ఈజ్ ది సబ్స్ట్రాటం ఆఫ్ దిస్ ఎంటైర్ లైఫ్, ఆఫ్ దిస్ ఎంటైర్ వరల్డ్, యూనివర్స్ అని సైంటిస్టులు చెప్తారు, కాస్మాలజిస్టులు చెప్పినది. కాస్మాలజీ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఈ జగత్తు పుట్టడానికి మూలమై ఉంది బిగ్ బ్యాంగ్, హ్యూజ్ ఎక్స్ప్లోషన్. ఎక్స్ప్లోషన్ ఆఫ్ వాట్? ఎక్స్ప్లోషన్ ఆఫ్ ఎనర్జీ బాల్, ఎ బాల్ ఆఫ్ ఎనర్జీ, బాల్ ఆఫ్ ఇంటెన్స్ ఎనర్జీ, ఇన్ఫినిట్ ఎనర్జీ. వాళ్ళే చెప్తారు ఇన్ఫినిట్ ఎనర్జీ బాల్ ఎక్స్ప్లోడ్ అయింది, ఎక్స్ప్లోడ్ అయ్యి జగత్తు వచ్చింది. అంటే ఇప్పుడు జగత్తుకి మూలం ఏమిటి? ఎనర్జీ. దానికి వాళ్ళు ఎంత బాగా చెప్తారంటే, ఆ ఎక్స్ప్లోడ్ అయినప్పుడు ఖచ్చితంగా కొన్ని రూల్స్ పాటిస్తూ ఎక్స్ప్లోడ్ అయింది. ఇట్ ఎక్స్ప్లోడెడ్ ఫాలోయింగ్ సర్టన్ రూల్స్. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ సర్టన్ రూల్స్ ఇన్బిల్ట్ ఇన్ దట్ ఎక్స్ప్లోజన్. ఆ ఎక్స్ప్లోజన్లో ఇన్బిల్ట్గా ఉంటాయి కొన్ని రూల్స్. ఆ రూల్స్ కనుక పాటించకపోతే మనకి స్టార్స్ ఉండిపో, స్టార్స్ లేకపోతే జగత్ లైఫ్ ఉండదు. సో ఆ రూల్స్ ఎలా ఉన్నాయంటే, మొత్తం ఈ ఎక్స్ప్లోషను ఇట్ ఈజ్ ఎ ప్రోగ్రామ్డ్ ఎక్స్ప్లోషన్. జనరల్గా మనకి ఎక్స్ప్లోషన్స్ ఎలా ఉంటాయంటే ర్యాండమ్గా ఉంటాయి, హ్యాఫజైడ్గా ఉంటాయి, అంతేగాని అవి సిస్టమేటిక్గా ఉండవు. సో ఎక్స్ప్లోషన్స్ అంటే సిస్టమేటిక్గా ఉండవు. ఇప్పుడు మీరు ఈ తపాసులు కలుస్తారు రోడ్డు మధ్యలో కలుస్తారు, ఇచ్చి ఏదో అర్ధరాత్రి కలుస్తారు, రోడ్డు మధ్యలో కలుస్తారు, దానికే సమయం సందర్భమే ఉండదు. ఏదో తపాసులు కలుస్తారు, ఆ తపాసులు ఎలా తయారు చేస్తారంటే కాగితాలు పెట్టి తయారు చేస్తారు. ఆ కాల్చినప్పుడు ఈ కాగితాలు చెల్లాచెదరుగా పడతాయి. ఆ కాగితాలు ఎక్కడ పడతాయి, ఎలా పడతాయి మీకు చెప్పగలుగుతారా? చెప్పలేదు. చెల్లాచెదరుగా పడతాయంటే బికాస్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్లోషన్. కానీ ఆ ఒరిజినల్ ఎక్స్ప్లోషన్ అలాంటిది కాదు. ఒరిజినల్ ఎక్స్ప్లోషన్లో దేర్ ఆర్ ఇన్బిల్ట్ రూల్స్, రూల్స్ ఆర్ రిటన్ ఇన్ టు దట్ ఎక్స్ప్లోషన్. అప్పుడు దాని అర్థం ఏంటంటే, సైంటిస్టులు దే ఆర్ యాక్సెప్టింగ్ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని అర్థం. అంచేతని జగత్తుకి మూలంలో ఏముందనమాట, ఎక్స్ప్లోషన్ ఉంది. ఆ ఎక్స్ప్లోషన్కి మూలంలో ఏముంది? ఇంటెలిజెన్స్ ఉంది. అది సమాచారం. కాబట్టి చైతన్యం నుంచి ఈ జగత్తు పుట్టినది. ఆ చైతన్యము అత్యంత సూక్ష్మమైనది, ఐతదాత్మ్యమిదం సర్వం. ఈ కథంతా మీకు ఇంతకుముందు చెప్పానేమో, మళ్ళీ మరి వచ్చింది ఏం చేద్దాం? ఇత్యాది సమానం అన్నారు శంకరులు, నేను కూడా అలా అనిస్తే ధర్మం కాదు కదా, ఏదో కొంచెం గుర్తు చేసి ముందుకు వెళ్తూ ఉంటాం. తత్ సత్యం. కాబట్టి ఇప్పుడు ట్రూత్ ఏమిటి? మీ ముందున్న ఘటం ట్రూత్ అండి. మీ ముందున్న ఘటం ట్రూత్ కాదు, మరి ట్రూత్ ఘటం ఇస్ అపియరెన్స్. ట్రూత్ ఏమిటి అంటే మట్టి ట్రూత్. అలాగే ఈ జగత్తు మన ముందుండే, వాట్ ఈజ్ ది రియాలిటీ ఆఫ్ దిస్ యూనివర్స్? రియాలిటీ యూనివర్స్ కనపడుతోంది, దాని గురించి చింత చేయొద్దు. వాట్ ఈజ్ ది రియాలిటీ ఆఫ్ దిస్ యూనివర్స్ అంటే దట్ ఇంటెలిజెన్స్. దాని నుంచే వచ్చింది కదా మరి ఇంటెలిజెన్స్, ఎక్స్ప్లోషన్ ఆర్ ఎనర్జీ, మ్యాటర్, యూనివర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, మ్యాటర్ నుంచి ఆబ్జెక్ట్స్. సో
కాబట్టి జగత్తు యొక్క తేజస శృంగైన మూలం అన్విచ్ఛ మీకు తెలుసుది. కాబట్టి అదే సత్యం. మిగతా ఇదంతా ఏమిటి? ఇదంతా అపియరెన్స్. సత్యము వేరు, అపియరెన్స్ వేరు. దిఖావట్ అంటాం. దిఖావట్ అంటే పైకి హలో సార్, యు ఆర్ వండర్ఫుల్ పర్సన్, ఐ లవ్ యూ అంటాడు. అది నాలనుకుంటాడు, అనుకుంటాడు అబ్బాయి ఎంత ఎంత ఉదార హృదయుడు అంటే వెంటనే బెబ్బే ఉదార హృదయం కాదు ఏం కాదు అంతా దిఖావట్టది వాడు, హీజ్ ఒరిజినల్లీ వెరీ క్రూకెడ్ ఫెలో అని ఇంకొకటి చెప్తాడు. దాన్ని బట్టి ఏంటి, రూపం వేరు స్వరూపం వేరు, దోనమ్మ ఫరక్ హై. సో అలాగే జగత్తుని చూసారా, ఇది కనబడే సమాచారం వేరు, దాని అక్కడ ఉన్న సమాచారం వేరు. తర్వాత జగత్తుని మీరు చూస్తూ మేము జగత్తును అంతనే చూస్తున్నాం అనుకుంటారు, అది పొరపాటు. అది లీనియర్ ట్రూత్ అని మీరు జగత్తుని లీనియర్గా చూస్తారు. లీనియర్గా చూస్తారంటే అర్థం ఏంటి, ఇప్పుడు బ్యాట్ ఉందనుకోండి, బ్యాట్ అంటే గద్దెనం, గద్దెనం ఉందనుకోండి, అది జగత్తుని చూస్తుంది, దాని కళ్ళు లేవు. అది ఎలా చూస్తుందంటే దానికి ఉండే ఇంద్రియాలతో అది చూస్తుంది. అలాగే చీమ ఇన్ఫ్రారెడ్ని చూస్తుంది, ఎవరో విద్యార్థులు మీరు ఎరుగుతున్నా ఇన్ఫ్రారెడ్ కనబడుతుంది చీమకి. అంటే వాళ్ళు ఏదో అబ్జర్వ్ చేశారు, ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ అని ఇన్ఫ్రారెడ్ వేషన్ అని ఏవో ఉన్నాయి, ఆర్మీ వాళ్ళు వాడతారు. అవి డెవలప్ చేసుకున్నప్పుడు ఆ చీమల బిహేవియర్ని బట్టి ఏదో మొత్తానికి ఎవరో కనిపెట్టాడు, చీమ ఇన్ఫ్రారెడ్ చూస్తుంది. మీరు ఇన్ఫ్రారెడ్ కెమెరా పెట్టుకుని, కెమెరా కాదు ఇన్ఫ్రారెడ్ లెన్సెస్ పెట్టుకుని జగత్తును చూస్తే జగత్తు ఇంకోలా కనపడుతుంది, ఇలా కనపడదు, అదంతా డిఫరెంట్గా కనపడుతుంది ఇన్ఫ్రారెడ్ చూస్తే. ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోయి ఉన్నాడు అనుకోండి, చచ్చిపోయి ఉంటే ఆ శవాన్ని మీరు మామూలుగా ఇలా చూస్తే ఏమవుతుంది, చచ్చిపోయిన శవము అన్నట్టుగా కనపడుతుంది. సపోజ్ ఆఫ్టర్ 6 అవర్స్ 8 అవర్స్ ఓల్డ్ బాడీ, ఇంకా క్రెమేట్ చేయలేదు, ఓల్డ్ బాడీ ఉందనుకోండి, చూస్తే ఎలా కనపడుతుంది, చూస్తే డెడ్ బాడీలా కనపడుతుంది. ఇన్ఫ్రారెడ్ లెన్స్తో చూస్తే అలా కనపడదు, ఇట్ లుక్స్ సంథింగ్ డిఫరెంట్. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ దట్ బాడీ చిన్న చిన్న బ్యాక్టీరియా పురుగులు అవి బయలుదేరుతాయి. ఆర్గానిజం కదండి, ఆర్గానిక్ బాడీ. సో లైఫ్ ఈజ్ యూనివర్సల్, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. సో ఇట్ స్టార్ట్స్ కమింగ్ అప్. ఆ లైఫ్ మూవ్మెంట్ ఇన్ఫ్రారెడ్ లో కనపడుతుంది. బాడీ కోల్డ్ గా ఉంటుంది, లైఫ్ ఈజ్ వార్మ్. అంటే ఇన్ఫ్రారెడ్ లో బాడీకి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఉంటుంది, కనపడుతుంది. అంచేతనే మీకు ఆర్మీలో కూడా శత్రు సైనికుడు చచ్చిపోయాడు అనుకోండి, వాడి బాడీ దీంతో కనపడదు, వాడు ఎదురుకుండా నిలబడ్డా కనపడదు. కానీ వాడు బతికిండి మూవ్ అవుతున్నాడు అనుకోండి, ఇన్ఫ్రారెడ్ విషయంలో కనపడదు, ఐఆర్ రేడియేషన్ వస్తూ ఉంటుంది. ఈ కథ అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు జగత్తు చూస్తున్నానని మీరు అనుకుంటారు, యూఆర్ సీయింగ్ లీనియర్లీ, దాని దాని మొత్తం దాని విత్ అండ్ డెప్త్ మీరేం చూస్తారో ఊరికే లీనియర్గా చూస్తున్నారు. అంటే ఉన్న జగత్తులో 0.1% మీరు చూస్తున్నారు, ఉన్న శబ్దాల్లో 0.1% మీరు వింటున్నారు, 0.1%. 20 ఫ్రీక్వెన్సీ బిలో మీకు వినపడదు, 20,000 ఫ్రీక్వెన్సీ అబోవ్ మీకు వినపడదు, అల్ట్రాసౌండ్ మీకు వినపడదు. ఉన్న శబ్దాల్లో దగ్గరగా ఉన్న శబ్దాలు సర్టన్ ఇంటెన్సిటీ కూడా ఉండాలి, ఫ్రీక్వెన్సీ ఒకటే కాదు. ఉన్న శబ్దాల్లో మీరు 0.1% మీరు వింటున్నారు. సో యూ థింక్ దట్ యూ నో జగత్. వాటి జగత్ యూ నో, ఇంద్రియములు మనస్సు కలిపి మీకు చూపించే జగత్తు ఉన్న జగత్తులో 0.1 కూడా కాదు. కాబట్టి కనబడే జగత్తు అనండి, అంతేకాని జగత్తు అనద్దు. మొత్తం జగత్తు మీకు తెలిసేది ఎలాగో లేదు. మొత్తం జగత్తు యొక్క మూలంలో ఆ పరమేశ్వరుడు, ఆ చైతన్యము, ఆత్మ చైతన్యము గలదు, అదే సత్యము. మీకు కనబడే లీనియర్ ట్రూత్ ఉంది చూసారా, అంటే 1-డైమెన్షనల్ నాలెడ్జ్. అక్కడ ఉన్నది 4 డైమెన్షన్స్ ఉన్నాయి, మీకు 1 డైమెన్షన్ కనపడుతుంది. ఇంద్రియములు మనస్సు, ఇంద్రియములే డైమెన్షన్, ఇంద్రియములే. నేను స్పేస్ టైం ఆ ధోరణిలో చెప్పట్లేదు, మీకున్న సమాచారం ఇచ్చేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇంద్రియాలు, మనస్సు ఇంద్రియాల మీద ఆధారపడి పనిచేస్తుంది. ఈ మనస్సు ఇంద్రియాలు కలిపి జగత్తు యొక్క స్వరూపాన్ని అంచనా వేయలేవు, వాటి వల్ల కాదు, ఏదో కనపడ్డదాన్ని తెలుసుకుంటూ ఉంటాను సార్. అది చూసేది పెసరంతా, పెంచుకున్న రాగద్వేషాలు నిండా ఉంటాయి. దాంతో ఆరంత విషయంలో కూడా హైలీ కలర్డ్ అండ్ డిస్టార్టెడ్ విషయంలో మనిషి బతుకుతూ ఉంటాడు. కాబట్టి ఒక విషయం ఎలా ఉంటుందంటే హైలీ డిస్టార్టెడ్గా ఉంటుంది. ఏదో ఒక ప్రిన్సిపుల్ మనస్సుకి పట్టేసింది అనుకోండి, ఇంకా అవే కళ్ళద్దాలతోటి కనపడుతూ ఉంటుంది జగత్తు. ఇది విజయశాంతి తెలంగాణ మూవ్మెంట్ లాగా ఉంటుంది.
ఏదో ఏదో ఒక కలబ్దాల్లో చూస్తూ ఉంటుంది. ఆవిడ ఏదో ఇది జగత్ అంటే ఆవిడ జగత్ ఇలాగే ఉంటుంది. దానికి ఏమి సందర్భం ఏమి ఉండదు. దానికి ఏదో ఉంటుందంటే ఎవరి దూరంలో వాడికి జగత్తు కనపడుతుంది. అది సత్యం కాదు. అది వెరీ వెరీ నేరో రేంజ్లో అలా అనిపిస్తుందంటే అది సత్యం అది కాదు. అంచేతే సత్యం తెలిసిన వాళ్ళు అందరికీ చూస్తూ ఊరుకుంటారు, ఏదో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఇది అలా ప్రియలు తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి అది సత్యం ఏంటంటే ఈ కనపడే దానికి మూలంలో దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైన పరమాత్మతత్వము సత్యం. తత్ సత్యం. ఓకే, ఆ పరమాత్మ సత్యం, పరమాత్మతత్వము, పరబ్రహ్మ సత్యము. ఓకే, వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ? నాకేమవుతుంది, నాకేమిటి? అది సత్యమేనండి. పరబ్రహ్మ సత్యమే, జగత్తు పరబ్రహ్మ నుంచి పుట్టింది. నాకేమిటి? స ఆత్మ తత్వం. అది నీకు, అది సమాచారం, అది నీ స్వరూపము. చూడండి, ఇక్కడ ఇప్పుడు నేను అని మనం అనుకుంటున్నాం. ఈ నేనులో ఏమున్నది అని చూస్తే మౌలికంగా దేహం ఉన్నది, బాడీ ఇస్ దేర్. ఆ తర్వాత తెలివి ఉన్నది, నేను అనే భావన ఉన్నది కదా, నేను అనే భావన ఉన్నది. అహమస్మి, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ద సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ద సెన్స్ ఆఫ్ బీయింగ్ ఉన్నది. ఈ రెండూ ఉన్నాయి. మీరు నిద్ర లేచినప్పుడు ఆ సెన్స్ ఆఫ్ బీయింగ్ అనుభవానికి వస్తుంది ఒక క్షణం, మరుక్షణంలో దేహం కూడా అనుభవానికి వస్తుంది, అది ఇంకో క్షణం, మూడో క్షణంలో ఈ సెన్స్ ఆఫ్ బీయింగ్ ఆ దేహంతో తాదాత్మ్యాన్ని చెందుతుంది, ఒక జీవుడు ఒక వ్యక్తి తయారవుతారు. సో ఆ మూడో క్షణం అలా చెబితే మొదటి రెండు క్షణాలు చూసుకుంటే వాట్ ఆర్ దేర్ హీ? ఇక్కడ ఉన్న సమాచారం ఏమిటి? ఉన్నది రెండు. హియర్ ఈస్ ది సెన్, అంటే అహమస్మి, ఐఆమ్, ది సెన్స్ ఆఫ్ బీయింగ్, దట్ ఈస్ ది నేను ఉన్నది, దేహము ఉన్నది. ఈ రెండు ఉన్నాయి, ఈ రెండు ఖాయంగా ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో మనస్సు లేస్తుంది. బిట్వీన్ ది బాడీ అండ్ ది సెన్స్ ఆఫ్ బీయింగ్ విచ్ ఈస్ ది ఐఆమ్, ఆ రెండింటి మధ్యలో ఇట్ ఈస్ ది మైండ్ విచ్ రైజెస్. మైండ్ ఉద్బుద్ధమవుతుంది. కావండి, నిజానికి మీకు నిద్ర తెలివచ్చేప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా చెప్పాలంటే ఐఆమ్, అహమస్మి అనే సెన్స్ కూడా, అహమస్మి కూడా తర్వాత వస్తుంది. ముందు ఉంటే అలర్ట్నెస్సే ఉంటుంది. అంటే ఏంటి? సెన్స్ ఆఫ్ బీయింగే ఉంటుంది మనకు. అంటే సచ్చితే ఉంటుంది. సచ్చిత ఉండి ఆ సచ్చిత ఉన్నది, ఇక్కడ దేహం ఉన్నది, మనసు మీద పడుంది దేహం. ఇప్పుడు సచ్చిత ఉద్బుద్ధమైనది. సచ్చిత ఎప్పుడూ ఉంది సూర్యుడిలాగా, కానీ మనస్సు తెరుచుకుంటున్నప్పుడు ఆ సచ్చిత ఉద్బుద్ధమవుతుంది. ఆ సచ్చిత మనస్సులో రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయినప్పుడు అహమస్మి, ఐఆమ్, ఆ విధంగా ప్రకటమవుతుంది. రిఫ్లెక్ట్ అయినప్పుడు, అద్దంలో రిఫ్లెక్ట్ అయినప్పుడు సమ్ ఫామ్ విల్ కమ్ ఇన్ ది మిర్రర్. సిమిలర్లీ ఆ సచ్చిత మనస్సులో రిఫ్లెక్ట్ అయినప్పుడు ఐఆమ్ అన్నది నిర్మాణం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఐఆమ్ అన్నది కూడా ఆ సచ్చితికి దేహానికి మధ్యలో వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? మనస్సులోంచి వచ్చింది. ఎందుకంటే ఐఆమ్ అన్నది ఇట్ ఈస్ దిస్ సెన్స్ ఆఫ్ లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ కదా. అహమస్మి అంటే అహమితి ప్రథమోధ్యాస. అహమ్మ నేనంటే ఏమిటి? అడిగిందే నేను. ఇది ఆలోచించాల్సి ఉంటుంది. రమణ మహర్షి చెప్పారంటే మీరు ఊరికే చెప్పారా? నేనంటే ఏమిటో ఆలోచించాలి. ఏమిటి నేనంటే? ఏమిటో చెప్పండి. నేను వడి మీన్ బై నేను. సన్ సచ్చిత్ నేనా? సచ్చిత్ సచ్చితే, మళ్ళీ నేనెందుకు? ఇంకా దేహము నేనా? దేహము దేహమే, మళ్ళీ నేనెందుకు అక్కడ? నేనంటే ఏమిటి? సో చాలా సూక్ష్మంగా గమనించాలి. సో ఓకే, నేనంటే సచ్చిత మనస్సులో రిఫ్లెక్ట్ అయినప్పుడు ఆ రిఫ్లెక్షనే నేను. సచ్చిత్తుకి మనస్సు అనే దర్పణంలో వచ్చిన ప్రతిబింబము నేను. తెలిసిందండి? అయితే మనం అక్కడ ఆగచ్చు కదా, అక్కడ ఆగచ్చు కదా. అక్కడ ఆగదు. ఎందుకని ఆగదంటే ఈ దర్పణం ఉన్నదే, మనస్సు అనే దర్పణము అంత మకిలి, అంత మురికి అదే కానీ ఇంకొకటి. ఆ దర్పణము చాలా క్రూడ్గా ఉంటుంది, డిస్ట్రాక్టెడ్గా ఉంటుంది, చాలా మకిలితోటి నిండి ఉంటుంది, ఇంపర్ఫెక్షన్స్ అన్నీ దాని ఎన్నే ఉంటాయి. తర్వాత ఆ దర్పణము అలా నిలిచి ఉండదు, నిండిలో కదిలిపోతూ ఉంటుంది, రెస్ట్లెస్నెస్ ఉంటుంది. మన ముందు అడ్డం పెట్టి మీరు రైల్లో ప్రయాణం చేసేప్పుడు, రైల్లో కాదు బస్సులో ప్రయాణం చేసేప్పుడు అడ్డం చూసుకోండి.
నేను అర్థం చూసి బొట్టు పెట్టుకోండి, నేను చెప్తున్నాను ఎలా పెట్టుకుంటాను. ఇక్కడ వస్తుంది బొట్టు, ఇక్కడ సెంటర్లో రా, ఇక్కడ వస్తుంది. ఎందుకని ఊరికే అర్థం కదిలిపోతాం, అన్ని కదిలిపోతాం అంటే ఏంటో ఎలాగ మీకు క్లియర్ కట్ పిక్చర్ రాదు. ఈ మనస్సు రెస్ట్లెస్నెస్ ఉంటుంది, తర్వాత ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్సైట్ అసలు ఏమీ ఉండదు, డిసర్న్మెంట్ ఉండదు. అంటే వివేకం, ఇప్పుడు నేను వివేకంగా చెప్తున్నా సత్యత అయాం బాడీ దేనికి దానికి నేను వివేకంగా చెప్తున్నా, ఆ వివేకం ఉండదు. అంతా కలగాపడగం వ్యవహారం, ఏమి వివేకం ఉండదు, ఇన్సైట్ ఉండదు. ఎంతసేపు బహిర్ముఖంగా ఉంటుందో తప్పిస్తే ఇన్సైట్ ఉండదు. అటువంటి దుస్థితిలో ఈ మనస్సు ఉంటుంది, ఉండి ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఆ అయాం అనే రిఫ్లెక్షన్ని ఈ బాడీతో ఐడెంటిఫై చేసి కూర్చోబెడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అయాం ఇస్ నాట్ ది ప్రాబ్లం, అయాం ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ సచిత్. సచిత్ ఇస్ దేర్, దేర్ ఇస్ నో ఇష్యూ దేర్, బాడీ హ్యాస్ నో ఇష్యూ, ది ఎంటైర్ ఇష్యూ ఇస్ ది క్రియేషన్ ఆఫ్ ది మైండ్. ఇప్పుడు ఈ మైండ్ అయాం అనే రిఫ్లెక్షన్ రూపంగా ఉద్బుద్ధమైన మైండ్ ఇటు దేహంతో తాదాత్మ్యాన్ని చెందితే నేను కర్తను అవుతాను. ఎప్పుడు కూడా మీరు ఒకటి గమనించండి, కర్త అంటే ఫిజికల్ బాడీ ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఎందుకంటే కర్త అంటే క్రియకు ఆశ్రయము అని అర్థం, ద లోకస్ ఆఫ్ యాక్షన్. ఎందుకదండి కర్త, లోకస్ ఆఫ్ యాక్షన్ ద్రవ్యం అవుతుంది, మ్యాటర్ అవుతుంది. లోకస్ ఆఫ్ యాక్షన్ మ్యాటర్ అవుతుంది, ఎలక్ట్రిసిటీలో యాక్షన్ ఉండదు. ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లోకి వస్తే యాక్షన్ ఉంటుంది, లోకస్ ఆఫ్ యాక్షన్ ఇస్ ఆల్వేజ్ మ్యాటర్. కాబట్టి నేను కర్తనని మీరు అన్నారంటే దాన్నే క్రూడిటీ అంటారు. మనస్సు మొద్దు బండ అంటారు చూడండి, నేను బండ అంటూ ఉంటా, క్రూడ్. మనస్సు ఎంత క్రూడ్ అంటే అది ఏం చేస్తుందంటే ఆ చైతన్యాన్ని బాడీతో ఐడెంటిఫై చేసి ఆత్మ చైతన్యం ఉన్నది అయాం అనే రిఫ్లెక్షన్కి కర్తృత్వాన్ని అంటగలుగుతుంది. అలాగంటే క్రూడిటీలో మనస్సు ఉంటుంది. దేహమునందు ఉంటుంది కానీ యాక్షన్ ద్రవ్యమునందు ఉంటుందండి. మాంసము మధ్య అస్థి ఆ సముదాయంలో యాక్షన్ ఉంటుంది, యాక్షన్ చైతన్యంలోనూ ఉండదు, ఆ అహమస్మిలోనూ ఉండదు. కాబట్టి ఈ కర్తృత్వాన్ని పట్టుకొస్తుంది, దాన్ని అహంకారము అంటారు. అహం కరోమి ఇత్యహంకార, ఈ అహంకి పక్కన కరోమి చేరుస్తుంది. అహం నెవర్ కరోమి, అయాం నెవర్ కరోమి. ఎందుకని అయాం ద్రవ్యం కాదు, అదే ఇట్ ఈస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ చైతన్యం ఇన్ ది మైండ్. అది ద్రవ్యం కాదు, అది అది చిదాభాసం కాదు, చిత్తు యొక్క ఆభాస రిఫ్లెక్షన్, చిత్తు యొక్క ఆభాసం. కొంతమంది ప్రతిబింబం అంటారు, మేము అనం ప్రతిబింబం అంటాం. ఎందుకనమంటే ప్రతిబింబం అంటే దాంట్లో ఒక రియాలిటీ సౌండ్ వస్తుంది, సౌండ్స్ రియల్, ఇట్ ఈస్ నాట్ రియల్. ఆభాస ఈ ప్రతిబింబం రియలా, అది అర్థంలో ఉన్నది రియల్ అయితే. వీడంటే బింబము ప్రతిబింబము అని ఏదో ఫిజిక్స్ వాళ్ళు చదువుతున్న వాళ్ళు రాసుకుంటారు, అలాగ వాడికి ఇది రియలే అది రియలే. ఫరాజ్ ఇట్ ఈస్ నాట్ సో, దేర్ఫోర్ సినిమా తెర మీద కనపడ్డది ఇట్ ఈజ్ ఆభాస. దాని అంచేత మేము వీ డోంట్ వాంట్ టు కాల్ ఇట్ ఇమేజ్, వీ వాంట్ టు కాల్ ఇట్ అపియరెన్స్. ఏదో చేపస్తాం ఆభాస అంటాం. ఆభాస అంటే కనపడేదే కానీ ఉన్నది కాదు. ఈ ద్వైతులు ఉన్నారే వాళ్ళు చిత్ ప్రతిబింబము అంటారు. నేనన్నాను చిత్ ప్రతిబింబం ఎందుకులేండి, చిరాభాసనండి అన్నాను. ఆభాసనం మేము చిత్రతిబింబం. వాడికి ఏమంటే జీవభావం ఎక్కడ అయిపోతుందో, వైకుంఠానికి వెళ్ళడం కుదురుతుందో ఒకదొకదో వాళ్ళ బెంగ వాళ్ళది. సో చిదాభాసది. ఎనివే ఈ చిదాభాస ఉన్నదే అయాం, ఇది చిదాభాస. ఇట్ కెన్ నెవర్ బి ది డూయర్ బికాస్ అది క్రూడ్, అది ద్రవ్యం కాదండి. అది డూయర్ అవ్వాలంటే ద్రవ్యం అవ్వాలి, బాగా గ్రోత్ అవ్వాలి. ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ వెరీ సటిల్, అత్యంత సూక్ష్మమైనది. దాని ఎందుకు కర్తృత్వం ఉండదు, కానీ బికాస్ ఆఫ్ ది క్రూడిటీ ఆఫ్ ది మైండ్ దాన్ని అహంని అహంవృత్తి ఎవరిని బంధించదు, అహంకారము బంధిస్తుంది. అహం కరోమీత్య అహంకార, నేను కర్తను. అంచేతనే కర్త నిద్రలేస్తాడు, కర్త పడుకుంటాడు, కర్త నిద్రలేస్తాడు. అదే అన్నారు ఆయన, బొంత కుట్టి బొంత కుట్టడం, బొంత సగం కుట్టి పడుకుంటుంది అమ్మగారు, మొన్నడు పొద్దున్న లేచి కాఫీ తాగి మళ్ళీ బొంత కుట్టుకోవడం ప్రారంభించింది. అలాగే వీడు జీవుడు కర్త, ఇక్కడ కర్మలు కొన్ని చేస్తాడు, ఈ ఫలం మూటగట్టుకు పోయి ఇంకెక్కడికో పోయి అక్కడ కర్మను మళ్ళీ కొనసాగిస్తాడు, కర్త కదా. సో ఆ రకమైన అజ్ఞానం మనకు మనస్సు నిర్మాణం చేసి పెట్టింది. కాబట్టి ఇప్పుడు మైండ్ చేయాల్సింది ఏమిటంటే ఆ క్రూడిటీ నుంచి బయటపడాలి. ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఇమాజినరీ ఫియర్స్ అండ్ డిజైర్స్. మళ్ళీ ఫైనల్లీ ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు దాట్. ఎందుకంటే
ఈ అహంకారం అని ఉన్నదే ఈగో అన్నాను, దాన్ని స్ట్రెంగ్థన్ చేసి ఇవి డిజైర్స్ ఫియర్స్, ఇందుకోసం వాటిని పోగొట్టాలని అహంకారమును అవే స్ట్రెంగ్థన్ చేస్తాయి. సో ఒకప్పుడు అహంకారము లౌకిక అహంకారం కానక్కర్లా, వైదిక అదే రిలీజియస్ అహంకారం కూడా కావచ్చు, వైదిక అహంకారం కూడా కావచ్చు. సో నేను ఇంత పుణ్యాత్ముడను, నేను పవిత్రుడను, ఇతరులు పవిత్రులు కాదు, ఇలాగంటే అహంకారం కూడా కావచ్చు, వాటెవర్. కాబట్టి ఆ అహంకారమును స్ట్రెంగ్, ఇప్పుడు పేరు ప్రతిష్టలు కావాలనుకోండి, ఒక ఆయన మహాత్ముడు సర్వసంగ పరిత్యాగి, హృషికేశ్ వెళ్ళి అన్ని వదులుకుని భార్య పిల్లల్ని ఏడిపించి అక్కడికి వెళ్ళి సన్యాసం తీసుకుని ఆ తర్వాత పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడుతూ ఉంటాడు. ఏమైనట్ట అక్కడికి ఇప్పుడు ఇంతకి వాట్ ఈజ్ ఇట్ దట్ హీ ఈజ్ స్ట్రెంగ్ అని పేరు భార్యాబిడ్డలు ఉంటే ఏమైనట్టు అంటే ఈగో ఈగో ఉంటుంది, ఆ ఈగోను పరిత్యాగం చేయడం కోసం ఇదంతా చేసి గంగలో మునక వేసి సన్యాసం అయ్యాడు. ఇప్పుడు పేరు ప్రతిష్టల కోసం పాకవుతున్నాడంటే ఆ ఈగో రంగు మార్చేది తప్పిస్తే ఈగో లేకుండా చేసింది ఎక్కడుంది? అగైన్ ఈగో స్ట్రెంగ్ అనే అవుతుంది, ఈగో మీకు విశిష్టం. ఇంతటి మహాభాగ్యానికి ఇది కూడా ఎందుకు? ఉన్నతోటి ఉంటే సరిపడేది, ఉన్నతోటి ఉంటే కొంచెం విషయం తెలుసుకునేందుకనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంక విషయం తెలుసుకోవడానికి అవకాశం లేదు. వీడు మహాత్ముడై కూర్చున్నాడు, ఇంక వీడేం తెలుసుకుంటాడు? ఒకసారి పూజ స్వామీజీ ఎవరికో ఒక ఆయనకి సలహా చెప్పారు, నాతో వచ్చిన ప్రసంగం కాబట్టి చెప్తున్నా. ఆయన సలహా ఏం చెప్పారంటే, అక్కడ సికింద్రాబాద్ తత్వవేదానంద గారు ఉన్నాడా, కూర్చుని ఉంటాడు, వెళ్ళి ఆయన దగ్గర చదువుకో పాఠం అని చెప్పారు. ఒక ఆయన అలా ఖాళీగా కూర్చుని ఉంటాడు, ఎవరు ఆయన చూశారు, నన్ను సేవల దగ్గర అక్కడ చూశారు, అలా తలుపులేసి కూర్చుని ఉంటాడు, వెళ్ళి యూ నాట్ ఆన్ హిస్ డోర్, నేను చెప్పానని చెప్పు, కూర్చుని పాఠం చదువుకో ఆయన దగ్గర, ఇందు అక్కడ 6 మాసాల సంవత్సరం ఉండు, ఎక్కడో అక్కడ భోజనం ఎవరో వాళ్ళు పెడతారు, భోజనం మధుకరం చేసుకుని చదువుకో అని చెప్పాను. చెప్పి తర్వాత నేను ఎప్పుడో కలిసినప్పుడు నన్ను అడిగారు, నేను ఒక విద్యార్థిని దగ్గర చదువుకోమని చెప్పి, విద్యార్థిని కాదు సన్యాసి ఆయన, చదువుకోమని చెప్పాను, చదువుకుందుకు వచ్చాడా అని అడిగారు. అబ్బాయి లేదండి అంటే, ఆ పోనీ అసలు కలిశాడానా? కలిశాడండి, కానీ చదువు ప్రసక్తి ఏమైనా వచ్చింది లేదన్న. అంటే ఆయన ఏమన్నారంటే, అవునులే నాకు అర్థమైంది, ఆయన చుట్టూ శిష్యులు చాలామంది చేరిపోయారు, ఇంకా నీ డిగ్రీ ఏం చదువుతాడు ఆయన అన్నారు. నిజంగా ఆయనకి అది తెలుసు, చాలా సూక్ష్మగ్రాహ ఆయన, ఈయన చుట్టూ 10 మంది శిష్యులు ఉన్నారు. నిజానికి నన్ను కలవడానికి వచ్చినప్పుడు హీ కేమ్ ఇన్ ఏ కార్, అంబాసిడర్ కార్, అండ్ హీ గాట్ డౌన్ అండ్ ఫ్రమ్ ది బ్యాక్ సీట్ 4 పీపుల్ గాట్ డౌన్. ఆయన 5 గురు వచ్చారు. నన్ను చూడడానికి 5 గురు వస్తే నేను కంగారు పడిపోతాను, నా దగ్గర కాఫీ ఇవ్వడానికి కూడా వ్యవస్థ లేదు, నేనేం చేస్తాను? కాబట్టి సో ఆయన ఏం పాఠం చదువుతాడు నా దగ్గర? 5 గురితో వచ్చిన ఆయన పాఠం చదువుతాడా? బోధం ఒక్కడూ వచ్చి నేను ఏకాంతంగా ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో నేను వచ్చాను, మిమ్మల్ని శరణు వేడుతున్నాను, పూజ స్వామీజీ పంపించారు అంటే నేను తప్పకుండా పాఠం చెప్తాను. అలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గోవిందానంద వీళ్ళందరూ నా దగ్గర అలా చదివిన వాళ్ళే. ఎవరో నా దగ్గర వెళ్తే ఇంకోళ్ళ దగ్గర. కాబట్టి వీడి చుట్టూ శిష్యులు చెప్తే వీడేం చదువుతాడు? ఆ శిష్యులు ముందు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ శిష్యుని అక్కడ పక్కనైతే నేను పాఠం చెప్పుకుని వస్తానంటే చూడడానికి ఎలా ఉంటుంది? ఎంత అంటే అహం. కాబట్టి సో బిట్వీన్ ద బాడీ అండ్ ద ఆత్మ సచ్చిత్ ఈ అహంకారము డెవలప్ అవుతుంది. ఈ అహంని బాడీ, అహం ఉంటుంది రిఫ్లెక్షన్, అహమ్ని బాడీతో ఐడెంటిఫై చేస్తే ఏమంటవుతుంది? అహంకారం అవుతుంది. అహమ్ముని ఐడెంటిఫై చేయాల్సింది బాడీతో కాదు, అహమ్ముని ఆ సెల్ఫ్ సచ్చిత్తో ఐడెంటిఫై చేయాలి. డూ ఇట్ దట్స్ యూజ్ అయామ్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ క్లీనింగ్ ద మైండ్. అహమస్మి అటమై అనే ఆ అహమస్మితో నిలిచింటే మనస్సు శుద్ధమైపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ అయామ్ అనే రిఫ్లెక్షన్ వెళ్ళి ఆత్మ చైతన్యంతో విలీనమవుతుంది. విలీనమైనప్పుడు తత్వమసి అర్థం, తత్వమసి త్వం తత్, త్వం దేహ నాసి, దేహం కాదు నువ్వు, ఈ క్రూడ్ మైండ్ నువ్వు కాదు, యు ఆర్ నాట్ వాట్ యు నో, యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ నాట్ ద థాట్స్. మైండ్ అంటే థాట్టే కదండి, థాట్స్ యొక్క ప్రవాహానికే మైండ్ అంటే. యు ఆర్ నాట్ యువర్ బాడీ, వినడానికి బాగుందో ఎలా ఉందో నాకు తెలియదు కానీ యు ఆర్ నాట్ యువర్ బాడీ, యు ఆర్ నాట్ యువర్ థాట్స్, దెన్ వాట్ ఏ మై. ఇప్పుడు ది పాయింట్ ఏంటంటే, నిద్ర నుంచి పైకి వచ్చే స్థితిని మనం ఎందుకు పరిశీలిస్తామంటే ఆ వరసను నిర్ధారించడం కోసం. వరస ఏమిటి? సచ్చిత్, అలర్ట్నెస్. ఆ అలర్ట్నెస్లో దేశకాలాలు ఉండవు. ఆ సచ్చిత మైండ్లో రిఫ్లెక్ట్ అయి అహం, అహం అంటే అహమస్మి అని, అహం నెక్స్ట్ స్టెప్,
అహమస్మి నౌ ఐడెంటిఫైస్ విత్ ద బాడీ విచ్ ఈస్ పెర్సీవ్డ్. అహమస్మి ఈజ్ నోయింగ్ నెస్. సచిత్ కదండి, సచిత్ యొక్క ఆవేశం దాంట్లో ఉంటుంది. చిదాభాస ప్రతిబింబం ఎలా ఉంటుందండి, మెరిసిపోతూ ఉంటుంది. అద్దంలో ప్రతిబింబము మెరిసిపోతూ ఉంటుంది. ఎందువల్ల? బింబం మెరిసిపోతుంది కనుక. బింబం యొక్క మెరుపు ప్రతిబింబానికి వస్తుంది. బింబం నీ ఓడుతూ ఉందని, కోతులు కారుతూ ఉందనుకోండి, లేకపోతే నల్లగా ఓడుతూ ఉందనుకోండి, ప్రతిబింబం ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. బింబం మెరిసి ప్రతిబింబంలో చూస్తున్నా, అబ్బా వాటే ఫోటోజెనిక్ ఫేస్ అని అన్నప్పుడు ఆ మెరుపు ఎక్కడి నుంచి వచ్చింది? బింబం నుంచి వచ్చింది. కాబట్టి చిదాభాస చైతన్య ఆవేశంతో ఉంటుంది, అన్ని తెలిసిపోతూ ఉంటాయి. ఇట్ ఈస్ ది నోయింగ్నెస్. చిత్ ఈజ్ నోయింగ్నెస్, చిదాభాస ఈజ్ ఆల్సో నోయింగ్నెస్ బికాస్ ఆఫ్ ది ఆవేశంతో ఉంటుంది. ఇట్ ఈస్ పొసెస్డ్ బై నోయింగ్నెస్. అంచేతనే అన్ని దే బికమ్ నో, బాడీ బికమ్స్ నోన్. సో ఈ నోయింగ్నెస్ వెళ్ళి నోన్ తోటి ఐడెంటిఫై అవుతుంది, అది మిస్టేక్. ఈ అహంని నోన్ బాడీతో ఐడెంటిఫై చేస్తే బాడీ ఈజ్ సోర్స్ ఆఫ్ యాక్షన్, దేర్ఫోర్ అహంకార. అలా కాకుండా యు ఆర్ నాట్ యువర్ బాడీ, యు ఆర్ నాట్ యువర్ థాట్స్, యు జస్ట్ డూ ఇట్, యు బీ యువర్ స్వరూప. సో బీ ది ఐయామ్, ఈవెన్చువల్లీ ఐయామ్ మెర్జెస్ ఇన్ దట్ చైతన్యం. యు ఆర్ దాట్. ట్రై టు నో. వెన్ యు నో దాట్ యూ విల్ నో, ఈవెన్చువల్లీ యూ విల్ నో దట్ యు ఆర్ ద సెంటర్ ఆఫ్ ది కాస్మాస్. ఎందుకంటే ఆ సర్వ జగత్కారణమైన ఏ పరమాత్మ పరబ్రహ్మ గలదో అది ఆ సచ్చిద్ రూపంగా ఈ హృదయంలో ప్రకటమవుతోంది. చేతనే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. దిస్ ఈజ్ ది రియల్ టెంపుల్. కనుక తత్వమసి. ఇప్పుడు తత్వమసి అని తెలిసిందనుకోండి, యు నో దట్ ట్రూత్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఏమీ అవ్వదు. మైండ్ ఉంటుంది, బాడీ ఉంటుంది, ఏమవుతాయి? సో ఇవి ఎలా ఉంటాయి? మైండ్ రిమైన్స్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కాగ్నిషన్. ఆ నోయింగ్నెస్ ప్రతిఫలించి ఇట్ నోస్ థింగ్స్ గెట్ నోన్. ఆ విధంగా మైండ్ రిమైన్స్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కాగ్నిషన్, విచ్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. పరమేశ్వరుడు మనస్సుని విషయ పరిజ్ఞానం కోసం సృష్టించాడు, ఆ పరాది చేస్తూనే ఉంటుంది. ఇంకా బాడీ, బాడీ రిమైన్స్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లైఫ్. లైఫ్ ప్రకటం అవ్వాలంటే యాక్షన్, లైఫ్ అంటే యాక్షన్ కదండి, అది ప్రకటం అవ్వాలంటే. సో ఇక్కడ చూడండి, లైఫ్ అంటే ఇంటెలిజెన్స్ అండ్ ఎనర్జీ కలిసి ఉంటాయి కదండి. అయితే మీరు ఇంటెలిజెన్స్ని హైలైట్ చేస్తే చిత్ అంటారు, ఎనర్జీని హైలైట్ చేస్తే ప్రాణ అంటారు. ఓకే, వాట్ యూ హైలైట్ ఇట్ డిపెండ్స్ అపాన్ దాట్. ఇప్పుడు కర్మయోగ యాటిట్యూడ్లో యాక్షన్ హైలైట్ చేసి కర్మయోగం ఉంటారు, దాంట్లో ఉండే యాటిట్యూడ్ని హైలైట్ చేస్తే దానికే భక్తి యోగం అంటారు, కర్మయోగానికే భక్తి యోగం అంటారు. ఇంకే పేరు మార్చారు, శివుడికే పార్వతి అని పేరు, పార్వతికే శివుడు అని పేరు. ఇలా తీస్తే శివుడు, ఇలా తీస్తే పార్వతి, ఉన్నదో ఒక్కళ్ళ అలాగనమాట. సో ఎనీవే, సో తత్వమసి. ఇప్పుడు బాడీ కంటిన్యూస్ టు రిమైన్ యాజ్ ఎ టూల్ ఆఫ్ యాక్షన్, మైండ్ కంటిన్యూస్ టు ఫంక్షన్.